భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకుంటూ జయంతి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు సిహెచ్ నర్సప్ప ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని ఆయన నిర్మించిన భారత రాజ్యాంగం ద్వారా అనేక చట్టాలు దేశంలో అమలులోకి వచ్చాయని దేశానికి ఆయన చేసిన సేవలు మరువులేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ డేవిడ్ రాజ్, హోంగార్డ్ కృష్ణమూర్తి, ఎంఆర్పిఎస్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. నూట 129వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. మనం అతను అంబేద్కర్ మహారాష్ట్రలోని అంబేవేడ అనే గ్రామంలో జన్మించినాడు. ఆయన ఎంతో చిన్నప్పటి నుండి ఎంతో ఎస్సీ గారి పెరుగుబడి జాతని ఎంతో బాధపడుతూ ఆయన ఎంతో ఉన్నతమైన చదువులు వేరే ఫారిన్ కూడా వెళ్ళొచ్చి ఆయన మంచి లా కోర్సు చదివి మన దేశానికే వన్నె తెచ్చినాడు. ఆయన మన అంబేద్కర్ గారు మన రాజ్యం మన ఇండియా రాజ్యాంగాన్ని కూడా ఆయనే రాశాడు. ఆయన ఎంతో కష్టపడి మన ప్రజల కొరకు ఈ అణగారిన కులాల వారి కొరకు ఎంతో కష్టపడి చదువుకొని మార్గదర్శకంగా నిలిచినాడు. అలాంటి మహనీయుని మనమంతా మరిచిపోకుండా ఈ యొక్క జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది ఎల్లప్పుడూ మనము అంబేద్కర్ జన్మదినం ఎప్పుడూ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆశిస్తున్నాము. కంబదూరు మండల కేంద్రం దళిత కార్యక్రమం ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ మహానేత బిఆర్ అంబేద్కర్ బడుగు కలిగిన వర్గాల అభ్యున్నతి కోసం బతికినంత కాలం ఎంతగానో పనిచేశారు. ఆయన రచించినటువంటి రాజ్యాంగం వల్లనే నేడు వెనుకబడినటువంటి బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలన్నీ కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నడుచుకుంటూ ఆయన అడుగు జాడల్లో దళితులందరూ కూడా నడుస్తూ స్వతహాగా ముందుకు ఎదుగుతూ అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఉన్నత చదువులు చదివి ఒక రాజ్యాంగాన్ని రచించడం వల్లనే ఆయన రాజ్యాంగ ఫలాలన్నింటి కూడా నేడు అనుభవిస్తున్నాం. ఆ ఫలాల ద్వారానే సమాజంలో వెనుకబడిన వర్గాలకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. కనుక అంబేద్కర్ జీవితాంతం రుణపడి ఉంటున్నాం. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకుంటూ ముందుకెళ్లి ఉన్నత చదువులు చదవాలని ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ